వీడియోను చూస్తున్న మిత్రులకి స్వాగతం. ఈ వీడియోలో వైర్లెస్ ఛార్జర్లు ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. దీనికోసం నేను ఒక కాపర్ కేబుల్ని, బ్రెడ్ బోర్డ్, 10K ఓం రెసిస్టర్, 2222 ట్రాన్సిస్టర్ని తీసుకున్నాను. దీంతోపాటు కనెక్టింగ్ వైర్స్, బ్యాటరీని కూడా తీసుకున్నాను. ఈ కాపర్ కేబుల్తోటి 2 కాపర్ కాయిల్స్ని తయారు చేయాలి. ఈ వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఎలక్ట్రోమ్యాగ్నెట్ ఇండక్షన్ ద్వారా పనిచేస్తుంది. ఆ వీడియో యొక్క లింక్ని పైన ఈ బటన్లో కింద డిస్క్రిప్షన్లో ఉంచాను. ఆ వీడియో చూసినట్లయితే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో రాగితీగ యొక్క ఒక కొన ఇలా ఉంచేసి సో దీనికి కేబుల్ని వైండింగ్ చేస్తున్నాను. ఇలా మొత్తం 30 రౌండ్స్ని చూడుతున్నాను. ఇప్పుడు మనకి 30 వైండింగ్ అయిపోయాయి. దీన్ని బయటికి తీసేసి ఇలా రౌండ్గా ఉంచుకొని సో దాని యొక్క ఒక చివరిని దీనికి చుడుతున్నాను. ఇది బయటికి ఊడిపోకుండా 2వ కొన కూడా చుట్టేస్తున్నాను. ఒక కాపర్ వైండింగ్ తయారైంది. ఇప్పుడు 2వ కాపర్ వైండింగ్ని చేస్తున్నాను. ఇలా మొత్తం 30 రౌండ్స్ని చుడుతున్నాను. థర్టీ వైండింగ్ అయిపోయిన తర్వాత దీన్ని ఇలా ఉంచి ఇలా పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని ఇంకొక 30 వైండింగ్స్ని చుట్టాలి. దీన్ని బయటికి తీసేసి 2వ కాపర్ వైండింగ్ కూడా దానికి ఉన్నటువంటి చివరల్ని దానికి చుట్టేసాను. సో దీనికి 3 వైర్లు ఉంటాయి. మొదటిదానికి 2 వైర్స్ ఉంటాయి. ఇందులో 60 టర్న్స్ ఉన్నాయి, ఇందులో 30 టర్న్స్ ఉన్నాయి. ఇలా 2 కాపర్ కేబుల్స్ని రెడీ చేసుకున్నాము. ఈ కాపర్ కేబుల్ మీద కోటింగ్ ఉంటుంది, సో అది పోవడం కోసం నేను ఇలాగా రుద్దుతున్నాను. 2 కాపర్ కేబుల్స్ రెడీగా ఉన్నాయి. 30 టర్న్స్ ఉన్నటువంటి ఈ కాపర్ కేబుల్కి నేను సో ఒక కొన్ను ఒకవైపు, 2వ కొన్ని 2వ వైపు చుడుతున్నాను. సో ఇప్పుడు 2వ దాన్ని బ్రెడ్ బోర్డుకి కనెక్ట్ చేద్దాం. ఈ డయాగ్రామ్లో చూపించిన విధంగా కనెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు డయాగ్రామ్లో చూపించిన విధంగా కనెక్ట్ చేశాను. మొదటి రాగితీగని 2వ రాగితీగకి దగ్గరగా తీసుకొచ్చినట్టయితే మనకి ఇది గ్లో అవుతుంది. సో ఇది ఎలా జరుగుతుందంటే, రాగితీగని బ్యాటరీకి కనెక్ట్ చేసినట్టయితే ఇది ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. ఆ మ్యాగ్నెట్కి దగ్గరగా వేరొక రాగితీగని తీసుకొచ్చినట్టయితే అందులో పవర్ జనరేట్ అవుతుంది. ఈ రాగితీగలోని పవర్ కాన్స్టెంట్గా ఉన్నట్టయితే మ్యాగ్నెట్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో దానివల్ల 2వ రాగితీగలో పవర్ అనేది జనరేట్ కాదు. సో దానికోసం మనం ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ని మరియు రెసిస్టర్స్ని ఉపయోగించి దీనిలో జనరేట్ అవుతున్నటువంటి మ్యాగ్నెట్లో వేరీ అయ్యేలాగా చేస్తున్నాం. దాని కారణంగా వేరొక రాగితీగ దానికి దగ్గరలో వచ్చినట్టయితే అందులో పవర్ జనరేట్ అవుతుంది. నేను ఈ రాగితీగ మీద ఒక పేపర్ని ఉంచుతున్నాను. పేపర్ నుంచిన కూడా అది గ్లో అవుతుంది. సో ఈ విధంగా వైర్లెస్ ఛార్జర్లు పనిచేస్తాయి. వైర్లెస్ ఛార్జింగ్ ఉన్నటువంటి మొబైల్ని తీసుకుందాం. అందులో ఏమవుతుందంటే ఒక రాగితీగ ఉంటుంది, ఆ రాగితీగ బ్యాటరీకి కనెక్ట్ అయి ఉంటుంది. 2వది వైర్లెస్ ప్యాడ్ ఉంటుంది కదా, ఆ ప్యాడ్లో కూడా ఇలాగే ఒక రాగితీగ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం మొబైల్ని ఆ ప్యాడ్ మీద ఉంచగానే ఛార్జింగ్ అవుతుంది. ఈ విధంగా వైర్లెస్ ఛార్జర్లు పనిచేస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.